सीएम केसीआर इवाला तमिलनाडु पर्यटन को वेल्लनुन्नारु नालुगु रोजुल पर्यटन लो भागंगा श्रीरंगंलोनी रंगनाथ स्वामिनी कुटुंब समेतंगा दर्शिंचुकोनुन्नारु रेपु तमिलनाडु सीएम स्टालिन तो भेटी कानुन्नारु देशंलो ताजा राजकीय परिस्थितुलु सहा पलु अंशालपै चर्चिंचे अवकाशं उंदि। मुख्यमंत्री केसीआर नालुगु रोजुल पर्यटन कोसम इवाला तमिलनाडु वेल्लनुन्नारु। ఉదయం 11 గంటల 10 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లికి బయలుదేరుతారు। అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఎస్ఆర్ఎం హోటల్కు చేరుకుంటారు। మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుంటారు। 2019 లో కూడా సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు। मुख्यमंत्री केसीआर चेन्नईलोनी आईटीसी ग्रैंड चोला होटल्लो बस चेस्तारु। पर्यटनलो भागंगा तेलंगाणा एपी राष्ट्राल उम्मडी माजी गवर्नर ईएसएल नरसिंहन्नु सीएम केसीआर परामर्शिस्तारु। नरसिंहन् गत कोंत कालंगा अनारोग्यंतो बाधपडुतुन्नारनि चेन्नई वर्गाल समाचारं। ई मध्ये आयनकु शस्त्रचिकित्स कूडा जरिगिंदि। అటు హైదరాబాద్లో పలు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉన్న తమిళనాడు ప్రస్తుత ఇండస్ట్రీస్ అండ్ లేబర్ మినిస్టర్ సివి గణేశన్ సతీమణి భవానీ అమ్మాళ్ ఈ మధ్య కాలం చేశారు। ఆయనను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించే అవకాశం ఉంది। రేపు సాయంత్రం 5 గంటలకు డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది। దేశ రాజకీయాలు రాష్ట్రాల పట్ల బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించనున్నారు। కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్లో ఒక తీరు తెలంగాణలో మరో తీరు అనుసరిస్తున్న వైఖరిపై కూడా చర్చించే అవకాశం ఉంది। అలాగే కేంద్రం తెచ్చిన విద్యుత్ చట్టాలు జలవనరులు నీటి వివాదాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాల అధికారాలు తైతర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి। గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు వెళ్ళినప్పుడు కరుణానిధిని పరామర్శించారు। ఆయన కుమారుడు స్టాలిన్ కుమార్తె కనిమొళితో కూడా భేటీ అయ్యారు। ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలపైన చర్చ జరిగింది। ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు కేసీఆర్ స్టాలిన్ మరోసారి భేటీ కానుండడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది। తమిళనాడు సీఎం స్టాలిన్ ను సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి। త్వరలోనే స్టాలిన్ హైదరాబాద్ లో పర్యటించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యం స్వీకరిస్తారని తెలుస్తోంది।